వెల్కమ్ టు యమా కిచెన్. ఇప్పుడు నేను తయారు చేసే పదార్థాలు ఏంటంటే చెప్పనా? నిన్న నీకు రొట్టె చూపించాను కదా, చపాతి రొట్టె అనేది. వాటికి కూర అనేది ఈజీగా అరగంటలో తయారైపోయి ఇమ్మీడియట్గా తయారైపోయి కర్రీ అనేది నేను చూపిస్తాను. ఉల్లి కూర, ఉల్లు దుంప చట్నీ అనేది ఎలా తయారు చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ 3 గ్రాములు ఆయిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. పసుపు 1 స్పూనుడు, కొత్తిమీర 1 2 రెమ్మలు, చెలంపప్పు 2 స్పూన్లు, ఉల్లిపాయలు 2 తరుముకున్నాం, పచ్చిమిరపకాయలు 5 తరుముకున్నాం, టమాటా 1 తరుముకున్నాం. ఇప్పుడు చిన్న దుంపలు 2 దుంపలు కట్ చేసుకొని ఉంచుకున్నాం. పసుపు వరగుండ ఉప్పు ఫ్రెండ్స్, వీటితో నేను ఉల్లి చట్నీ అనేది ఈజీగా సింపుల్గా ఇప్పుడు 2 స్పూన్లు చెలగపిండి ఇప్పుడు కలుపుకొని ఉంచుకున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా చట్నీకి ముద్దలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో రెడీగా ఉంచాను. ఇప్పుడు నేను కళాయి పెట్టుకుని గ్యాస్ అనేది వెలిగించుకున్నాను. ఇప్పుడు ఏం వేసుకుందాం? ఆయిల్ కదా, నూనె ఆవాలు వేసుకున్నాం. నూనె వేడైన తర్వాత మనం వేసుకున్నాం ఆవాలు వేసుకున్నాం. ఇప్పుడు ఆవాలు వేసుకున్న తర్వాత మనం వేసుకునేది ఏంటంటే ఉల్లిపాయలు అనేది ఇప్పుడు వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకు, ఉల్లి చట్నీ కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకొని మనం కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోకూడదు. ఇది మాత్రం చెరకూడదు. 2 స్పూన్లు మానబెట్టుకున్నాం కదా, చెలంపప్పు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఏం చేసుకుందాం? మూత పెట్టుకుందాం. 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. 3 గ్లాసులు నీరు అనేది వేసుకున్నాం. ఇప్పుడు మనం 10 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఒక ఫ్రెండ్ 10 నిమిషాలు అన్నాను కదా, 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు రెడీ చేస్తున్నాను. ఇప్పుడు మనము పచ్చి మసాలా అనేది ముందుగానే ఆడించుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇప్పుడు చెలంపిండి ఇచ్చేసుకున్నాం కదా, కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, చెలపిండి 2 స్పూన్లు. ఇప్పుడు నాస్ట్లో ఇలాగ వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాగొచ్చింది చూడండి ఒకసారి. మీరు ఉల్లి కూర సింపుల్గా చేసుకునే బంగాళ చపాతితోడు కానీ పూరితో కానీ ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే ఈ విధంగా చేసుకుంటే మనకి కూర అనేది కొంచెం వాటర్ ఇది చెలంపిండి వాటర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చు. జస్ట్ మనం పతలా చేసుకోవాలంటే పతలా కొంచెం నీరు కలుపుకోవచ్చు, లేదు చికెన్ కలుపుకోవాలంటే చికెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు సులభంగా తయారయ్యే ఒక ఉల్లి చట్నీ, ఉల్లి బంగాళదుంప చట్నీ, చపాతీని కానీ లేదా పూరితో కానీ గారితో కానీ చట్నీ అనేది ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్గా తయారయ్యే చట్నీ ఫ్రెండ్స్. 5 నిమిషాలు పోయమైనా తిరగబడిపోవాలి. ఇప్పుడే కదా పిండి పెట్టుకున్నాం, ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయిపోయింది, ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకొని నాస్ట్లో కొత్తిమీర కట్ చేసింది మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మనం
చూడండి, ఉల్లి కూర అనేది ఉల్లి, బంగాళదుంప, చలంపప్పు, టమాటా అండి. సింపుల్ గా అతి తొందరలో చేసుకోవాలి. చపాతి తోటి గాని లేదా పూరితో గాని గారితో గాని అతి తొందరలో చేసుకోవాలంటే ఈ యొక్క చట్నీ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మరి ఇంకేం అక్కర్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ గుమ్మగుమ్మలు, ఎలాగ మీ ఇంటికాడ కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకొని తినండి. ఇప్పుడు చూసారు కదా, మొన్న చపాతి చేసుకున్నాం, ఈవేళ కర్రీ చేసుకున్నాం. కర్రీ అనేది ఎలాగ రెడీ చేయాలో చూసారు కదా. ఈ రెడీగా అరగంటలో తయారయ్యే చట్నీ అనేది ఎలా చేసి చూపించాను కదా, మీరు కూడా ఒకసారి లైక్ చేయండి. మీరు ఒకసారి మీ ఇంటికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరందరు చూసి ఇలాగ ఈ విధంగా అరగంటలో తయారయ్యి ఒక రెండు దుంపలు కానీ లేదా ఒక దుంప కానీ, మనం ఎంతమంది ఉంటే అంతమందిలా, లేదు ఒక మంది చేసుకోవాలంటే ఒక దుంప, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక చిన్న టమాటా, ఇంత చలంపప్పు, ఇది వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు అంటే వేసుకొని చక్కగా సింపుల్గా చూడండి గుమ్మగుమ్మలాడుకునే చట్నీ అనేది ఎలా తయారైంది మీరు ఎలా చేసి చూడండి ఫ్రెండ్స్. నాకు బాయ్ ఫ్రెండ్స్, నాకు సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. చూసిన వారాల ద్వారా కామెంట్లు పెట్టండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, మళ్ళీ రేపు వంటల్లో కలుద్దాం. చట్నీ అనేది ఇదే సింపుల్గా తయారయ్యే చట్నీ ఫ్రెండ్స్. 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలు పోయమైనా స్థిరపడిపోవాలి. ఇప్పుడే కదా తిండి పెట్టుకోవాలి.